14732 కేసుల తోటి కిడ్నాపుల్లో అపహరణ గురైనటువంటి కేసుల్లో ఉత్తరప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. మీరు అదే పార్టీ కోసం పొత్తు కోసం ఆరాటపడుతున్నారు కదా. ఇవాళ గుజరాత్ అనేటటువంటి రాష్ట్రం గత సంవత్సరం 4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సాధిస్తే ఏపీ రాష్ట్రం 736,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో నంబర్ 1 స్థానంలో ఉంది. ఇది మీకు ఎందుకు కనబడట్లేదు? 11.43% जीडीपी वृद्धि तोटे नंबर वन स्थानंलो उंदी. इदि मीकु एंदुकु कनपडट्लेदु? 946 पाइंट्ल तोटे देशंलोने विद्या व्यवस्थलो नंबर वन स्थानंलो एपी राष्ट्रं उंदी. इदि मीकु एंदुकु कनपडट्लेदु? 4 కొత్త పోర్టుల నిర్మాణం జరుగుతుంది. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓకే చంద్రశేఖర్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాలే కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లో చెప్పిన అంశాలే మళ్ళీ మీరు మాట్లాడితే అదే రిపీట్ అవుతది. ఓకే అన్ని అభివృద్ధి చేశారు కానీ పర్సనల్ గా బాబు గారికి వినపడలేదు కదా. ఓకే 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 పర్సనల్ గా నేను అంతా లైవ్ వినిపించాను కదా. మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఇస్ గా అదే చెప్తే అదే చెప్తున్నారు కాదండి. దాని వల్ల వినలేదని నేను కూడా మళ్ళీ చెప్తున్నాను వినమంటున్నాను. ఓకే ఓకే చెప్పారు బానే ఉంది. పర్సనల్ గా ఎందుకు పెళ్లిళ్ళ అంశం లేకపోతే మళ్ళీ దత్తపుత్రుడని మాట్లాడడం ఈ రకంగా అనడం మళ్ళీ వాళ్ళచే తనిపించుకోవడం సర్ దీనిలో పర్సనల్ అంశాలు లేవు. ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని మా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుని ఎత్తి చూపితే ఖచ్చితంగా సిద్ధాంతపరమైనటువంటి సమాధానాలే వస్తాయి వారికి. అలా కాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని అన్నిటిని వదిలేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి దుర్మార్గాలను కేవలం ఒక మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉండి వారు చేసే యాత్రల్లో చంద్రబాబు నాయుడు గారిని గురించి గాని తెలుగుదేశం ప్రభుత్వం గురించి గాని ఈ దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ గురించి గాని ఒక్క మాట మాట్లాడలేనటువంటి వ్యక్తి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం కోసమో మా ప్రభుత్వం మీద విషం చిమ్మడం కోసం వారు చేసేటటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేటటువంటి భాగంలో వారు ఏం చేస్తున్నారో చెప్తున్నా. దీనిలో పర్సనల్ ఏముందండి? వారు చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళు బాటం అందరికీ తెలిసినవే కదా. ఇవి మేము చెప్పాల్సిన అవసరం ఏముంది? మేమేం చెప్పట్లేదు, వారే చెప్పుకుంటున్నారు. ఒక విష ప్రచారాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నటువంటి జనసేన పార్టీ ఆ రాజకీయాన్ని ఒక ప్రచార పిచ్చిలో మాత్రమే చేస్తుంది. ఇది కాదనలేనటువంటి సత్యం కదా. రైట్ ఓకే వివేక్ గారు, వాళ్ళు చెప్పిన అబద్ధమే ఉంది, వాస్తవంగా అందరికీ తెలిసిన విషయాలే కదా ఆయన మాట్లాడుతున్నారన్నది. యాక్చువల్గా మేము ఇంతవరకు మాకు తెలిసిన విషయాలంటే ఇప్పుడు వైఎస్ కుటుంబంలో వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి ఎన్నెన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వాళ్ళ తాత ఎన్ని చేసుకున్నాడు, తర్వాత వాళ్ళ చెల్లెల పరిస్థితి ఏంటి, బాబాయ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. వీటి గురించి మేము ఏదైనా మాట్లాడామా? దాన్ని సంస్కారం అంటాం. మేము ఆడవాళ్ళ జోలికి రాము, అది మగతనం కాదనేది రాయలసీమ వాళ్ళ నానుడే. యాక్చువల్గా మరి ఈయన రాయలసీమడు, ఆడవాళ్ళ జోలికి పిల్లల జోలికి రాకూడదు. మరి రాయలసీమలో పుట్టిన వ్యక్తులకి రాయలసీమ దాటిన రాయలసీమ ప్రాంతం కాని వాళ్ళు కూడా పాటించే విషయం ఆ మహిళల జోలికి ఆడపిల్లల మహిళలు పిల్లలు జోలికి వెళ్ళకూడదు అనేది బేసిక్ కామన్ సెన్స్. దట్టు వారు వేరే జీవితం గడుపుతున్న నేపథ్యంలో వాళ్ళ జోలికి వెళ్ళడం అనేది అది కూడా ఆ స్థాయి వ్యక్తి బహిరంగ వేదికల మీద మాట్లాడడం అనేది సిగ్గు శరం మానం అన్ని వదిలేసి మాట్లాడడం అనేది కూడా అది ఇంకా వారి వ్యక్తిగతము, వారి విచక్షణ. దానికి మేమేం చెప్పినామంటే ఒకే మాట చెప్పినాము. మా అధినేత ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం, మేము మీ ఇంట్లో వాళ్ళలాగా మీ మాదిరి మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి పోము. మమ్మల్ని ఎంత మాట్లాడినా కూడా మొన్న కూడా చెప్పినారు మీ భార్య అంటే గౌరవం ఉంది, మీ భార్యకు మీ భార్య పేరెత్తి కూడా మేము మాట్లాడము అని సాక్షాత్తు ఈయన భార్య గురించి మా అధినేత మాట్లాడినాడు కదా. ఏమన్నాము? ఎందుకన్నాము ఆ మాట? కొంచెం బుద్ధి పెట్టమ్మా, కొంచెం గడ్డి పెట్టు, పెళ్ళాం కాదు భార్య సతీమణి ఇలాంటి మాటలు కొన్ని ఉంటాయని. సో వీళ్ళకి ఆ సంస్కారం కూడా లేదు కాబట్టి అది గుర్తు చేశాం మేము. వాళ్ళ గత చరిత్రలు, వాళ్ళ భాగవతాలు, వాళ్ళ చీకటి వ్యాపారాలు, ప్యాలెస్ వ్యాపారాలు చెప్పాలంటే కింద చెప్పలేక కాదు, అవి కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు మితిమీరిపోయినట్టు చెప్తాం. మేము చెప్పి ఎందుకు చూపించాము? ఈ 4 ఏళ్ల క్రమంలో వీళ్ళు చేసిన తప్పులకి పదే పదే ఇలాంటి మాటలు అన్నారు కాబట్టి ఒక్కసారి చూపించాం, దాన్ని చెప్పు చూపించాము, చెప్పు చూపించాను అని అంటున్నారు. మరి వీళ్ళు చేసిన తప్పులకి తర్వాత రెండో విషయం ఆయన అన్నారు కదా ఇందాక, ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాం ఏమని, మీరు ఏదైనా ఒక విషయం మాట్లాడాలనుకుంటే మీరు నిజంగా ఏదో దమ్ము ధైర్యము మొగాళ్ళు ఏదో అంటూ ఉంటారు కదా, మీరు నిజంగా ఆ టైప్ అయితే ఈ ప్యాకేజీ, దత్తపుత్రుడు, ఈ పెళ్ళిళ్ళు, ఈ మూడు సబ్జెక్టులు లేకోకుండా ఎక్కడైనా ఏ సందర్భంలోనే మీరు చర్చ ముగించండి సవాల్. మీరు నిజంగా మొగాళ్ళను ఒప్పుకుంటామని ఇప్పుడు నేనే దాదాపు ఒక 10ల సంఖ్యలో ప్రతి ఒక్క వయసు వాళ్ళకు చెప్పాను.
ఈ మూడు సబ్జెక్ట్ ఈ మాట్లాడకోకుండా విధానాల మీద మాట్లాడదాము అని అంటే ఈ రోజు వరకు ఎవరే గానీ డిబేట్ లో ఆ సబ్జెక్ట్ లేకోకుండా మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళకు దాని బియాండ్ తెలియదు. ఇక గత ప్రభుత్వం గురించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో మీ మీడియానే, నేను అందుకే చూపిస్తాను, మీ మీడియానే, మీ మీడియాలో చూపించినటివే మా అధినేత ఏమేమి మాట్లాడినాడు అనేది చూపిస్తున్నాను. దోచుకుంటున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభకు హాజరైన ఆయన టీడీపీ అప్రజాస్వామిక విధానాలపై మండిపడ్డారు. ఇలాంటివి కొన్ని వందలు చూపిస్తాను మీ మీడియాలో ఉండేటివే, మీ మీడియాలో వచ్చినటివే కొన్ని వందలు చూపిస్తాను నేను. మీరు మనము మనం ఎట్లనంటే మన విలువలు విశ్వసనీయత మీడియా ఎలాంటిదంటే మనకు కావాలనుకున్న సబ్జెక్ట్ ను ఎత్తి, మనం లేని సబ్జెక్ట్ ను దానికి ఇంత మసాలా పూసి ఇది 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 అంటే ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చెయ్యాలనుకుంటే చేయలేక కాదు. మీ విలువలు విశ్వసనీయతను ఏంటనేది మేము ప్రజల్లో ఒక సామరస్య పూర్వకంగా ఒక మంచి విధానాలతోనే, విధాన పరంగానే, మంచి భాషతోనే. ఆగండి ఆగండి, ఆయన ఇంకా చెప్పారు, ఆయన చెప్పారు ఆగండి. ఇప్పుడు ఇంకోటి ఏమన్నారంటే ఏమంటారు, మీరు ఇందాక చాలా నంబర్స్ చెప్పారు, ఏమని నేతన్నకు హస్తంకు 400,000 లబ్ధిదారులకు ఎంతెంత బటన్ నొక్కి కార్యక్రమం. ఇందాక అదే చెప్పాను, అమ్మఒడికి పోయిన నెల నొక్కిన బటను ఇంతవరకు డబ్బులు పడలే. అలాగా వివేక్ ఒక్క నిమిషం, చాలా ఇప్పుడు వాళ్ళు చేసిన చెప్పారు, మీరు చేసిన చెప్పారు, ఇవి మళ్ళీ దానికి దీనికి కౌంటర్ ఇచ్చుకోవాలంటే ఈ సమయం సరిపోదు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, వైరల్ అవుతుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి నుంచి వలసలు వస్తున్నారట జనసేనకి, అలాగే పంచికాల రమేష్ బాబు కూడా జాయిన్ అయ్యారు, చాలా మంది వస్తున్నారట. వాస్తవమా ఇదంతా కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నింపడమేనా న్యూస్? ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అనేటివి వాళ్ళ గత 4 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఏం చెప్పారు, ఏం చెప్పారు, మేమే జగన్మోహన్ రెడ్డికి ప్యాకేజ్ ఇచ్చాము. ఎవరు ఆయన? మన నెల్లూరు ఆయన. నెల్లూరు ఆయన చెప్పాడు కదా సాక్షాత్తు, మీడియా పరంగానే చెప్పాడు. ఆయన మాకు ప్యాకేజ్ ఇవ్వడం ఏంటి, మేమే ఇచ్చాం 4 కోట్లని ఆయనే చెప్పినాడు. నెల్లూరు ఆయన చెప్పాడు కదా సాక్షాత్తు, ఆయన మాకు ఇవ్వడం, ఆయన ఎలక్షన్ ఫండ్కు మేమే ఇచ్చాం 4 కోట్లని. ఇక్కడ ప్యాకేజ్ మనిషి ఎవరు తెలుసు. తర్వాత ప్రభుత్వ వ్యతిరేకం ఎంత వచ్చింది అనేది వాళ్ళు తెలిసారు కాబట్టి సాక్షాత్తు ఎమ్మెల్యే ఏమన్నది, మేము గవర్నరును అడిగి లేకపోతే ఒక పోలీస్ ఫోర్స్ తీసుకొని రావాలని ఇంకొక ఆవిడ అన్నది, మహిళా ఎమ్మెల్యే. మా రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలంటే మేము సెక్యూరిటీ తీసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 4 ఏళ్లలో ఎంత భయంకరంగా చేశారు, ఒక సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన నేనే నన్నే ఇంత ఇబ్బంది పెట్టారని అన్నది. అంటే ఒక అధికారంలో ఉన్న వ్యక్తులే ఆ స్థాయికి భయపడితే ఇక కామన్ మ్యాన్ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఆ భయం అనేది వాళ్ళకు ఉంది. ప్రభుత్వము దిగిపోతుంది, ప్రభుత్వం యొక్క పనితీరు బాగలేదని టాప్ టు బాటమ్ అందరూ మనసుల్లో ఉంది. కానీ దాన్ని సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. కానీ వీళ్ళు బలవంతంగా వచ్చి ఓట్లు తీస్తాము, లేకపోతే ఎదురు తిరిగినో నేను తంతాము, లేకపోతే మరీ ఎక్కువ చేస్తే చంపుతాం అనే స్థాయికి వచ్చేస్తున్నారు. కాబట్టి అంత తొందరగా ప్రజలు బయటికి రాలేరు. ఎందుకంటే నేతల గురించి చెప్తున్నా. సో ప్రజలు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నేతలకు ఏమని ఫీలింగ్ ఉంటుంది, మనము ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఏ నేతలు ఏ పార్టీలో సర్వైవ్ అవ్వలేరు. సో జనాదరణ పెరుగుతున్న పార్టీగా దట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక క్లీన్ ఇమేజ్ తో మంచి రాజకీయాలు చేయాలి, ప్రజలకు వ్యవస్థలు బాధ్యతతో కూడిన రాజకీయాలు, అకౌంటబిలిటీ తీసుకురావాలని ఒక ఎవరు చేయని సాహసం చేస్తున్నారు చెప్పాలంటే. అంటే ఏ పార్టీ ఏ నాయకుడు అన్ని ఉచితాలు ఇచ్చేసి, లేకపోతే ప్రజలను మబ్బ పెట్టి నెత్తి మీద ఇలా నింపిరి ముద్దులు పెట్టి సెల్ఫీలు తీసేసి మోసం చేసిన విధానాలు ఏదైతే ఈయన వచ్చాడో ఒక ఛాన్స్ అని, ఇలాంటి విధానాలు కాకుండా ప్రజలకు ఓపెన్ గానే అన్ని చెప్పి మన సమస్యలు ఏమున్నాయి, మన వ్యవస్థలో ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, ప్రజలు ఎంత బాధ్యత తీసుకోవాలి, ఈ విధానాలు చెప్పి ప్రజలను మోటివేట్ చేస్తున్న విధానం నచ్చిన నాయకులు తప్పకుండా ఆ ఇంటెన్సిటీతో ఉన్నవాళ్ళు, ఆ భావజాలంతో ఉన్నవాళ్ళు వస్తారు. ఆ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తామని నిన్న పంచకర్ల రమేష్ గారు వచ్చినప్పుడు అదే మాట చెప్పారు. జనసేన భావజాలం నచ్చి ప్రజల ఆలోచనలకు తగినట్టు ఎలా ఉండబోతుంది చెప్తున్నాను. ఇప్పుడు పరువు నష్టం దావా అనేది ప్రభుత్వం తరంగా తీసుకోవాలని అనుకున్నారు. అది వారి గ్రామ పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసిన జీవో. పాపము మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన సీఎం గారు పాపం ఎక్కువ చదివిపోవడం వల్లనో మరి ఏమో మెమరీ లాస్ వల్లనో ఆయన జ్ఞానం అంతా కింద డౌన్ ద లైన్ అధికార గారానికి వచ్చినట్టుంది. ఆ జీవో మొత్తం ఒకసారి చూస్తే ఆ జీవోలో దాదాపు 8 తప్పులు ఉన్నాయి. 8 తప్పులు మీరు ఒకసారి నాకు అవకాశం ఇస్తే చదివి కూడా వినిపిస్తాను ఆ జీవో తాలూకు గొప్పతనాన్ని. స్టార్టింగ్ లోనే అబ్స్ట్రాక్ట్ లోనే తప్పు. ఒక లెటర్ తర్వాత
తర్వాత పేపర్కు సంబంధించిన వ్యక్తులకు 3-2 పేపర్లు కోట్ చేశారు. అందులో సాక్షి వేసుకోరు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మీడియా వాదే తప్పు అని ఆయన ఒప్పుకున్నారు కాబట్టి. అసెంబ్లీ సాక్షిగా సాక్షి తప్పు రాశారు అధ్యక్ష అని కాబట్టి మిగతా మీడియాల పేర్లు కోట్ చేశారు. అందులో ఇంగ్లీష్ పత్రిక అది కూడా వాళ్ళకి ఆల్రెడీ. ఆగండి ఆగండి, లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక జీవో ఇస్తున్నప్పుడు, గవర్నమెంట్ జీవో ఇస్తున్నప్పుడు అందులో 29,000 మంది మిస్ అయితే 14,000 మంది దొరికితే ఎంతమంది ఉంటారు? మామూలుగా 15,000 మంది ఉండాలి. అందులో 16,000 మంది రాశారు. అంటే ఒక గవర్నమెంట్ ఇష్యూ చేసే జీవోలో పరిస్థితి ఎలా ఉందంటే అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఒక జీవో రిలీజ్ చేస్తే అందులో ఇన్ని తప్పులు. గ్రామ్ దగ్గర జిఆర్ఏఎం గ్రామ్, గ్రామా దగ్గర గ్రామ వాలంటీర్ అనేది బ్రాకెట్. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, ఏంటి మీ మీద అసమ్మతితో పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నాయట, జనసేన వైపు చూస్తున్నారట, 2024లో ప్రభంజనం అట, ఆ నోటీసుల్లో కూడా అన్ని తప్పులే అట, తప్పులు తడక్కెత్తి ఇచ్చారట ఒక జీవోను కూడా. ప్లీజ్ సార్, ఎవరో ఒకరు టికెట్ రానటువంటి వ్యక్తి వారికి ఉన్నటువంటి రాజకీయ అవసరం కోసం మీ యొక్క ఒక్క పార్టీలోకి వస్తే మీరు జబ్బలు జరుచుకొని పండగ చేసుకునేటటువంటి మీరు